వెల్కమ్ టు నావ టీవీ న్యూస్. కోర్టు పరిధిలో ఉన్న ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ పోలవరం మండలం, గోగుల్లంక పంచాయతీ శివారు, లంక భూముల్లో వెలసిన కులదైవము, గ్రామదేవత ఓం శక్తి బంగారమ్మ గుడిని, విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారుబాబు హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తెనదివి గోకుల్లంక శివార్ లంక భూముల్లో వెలసిన కుల గ్రామదేవత ఓం శక్తి బంగారమ్మ గుడిని, విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదని, కోర్టు పరిధిలో ఉన్న లంక భూముల్లో విధ్వంసం సృష్టించిన దుండకులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కాకినాడ బీఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో డి నమూనా పట్టాదారులు ముఖ్య నేతలతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారుబాబు అన్నారు. పూర్వీకుల నుంచి తాము లంక భూములు కలిగి ఉన్నామని, అయితే 2008 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 3,000 మందికి జీవనోపాధి కొరకు 2 ఎకరాల చొప్పున 6,000 ఎకరాలు పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూములకు ఆన్లైన్ చేయాలని కోర్టులు, హెచ్ఆర్సీలు ఆదేశించిన రాజకీయ ఒత్తిడితో స్థానిక అధికారులు ఆన్లైన్ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులదైవం గ్రామదేవత శ్రీ ఓం శక్తి బంగారమ్మ తల్లి గుడిని 2012, 2013, 2023, 2024 సంవత్సరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తమ మనోభావాల్ని దెబ్బతీశారన్నారు. తాము సాగు చేసుకుని జీవనోపాధికి సహకరిస్తున్న లంక భూములను ఫారెస్ట్ భూములుగా పరిగణిస్తున్న అధికారులు రిలయన్స్ జిఎస్పీఎస్ ఓఎన్జీసీకి 100 ఎకరాలు అదే ఫారెస్ట్ భూములను ఎలా కట్టబెట్టారని నిప్పులు చెరిగారు. స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు గుడిని, విగ్రహాలను ధ్వంసం చేసి తమ మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను ఆన్లైన్ చేయాలని, లేకుంటే నష్టపరిహారాన్ని ఇవ్వాలని, లేకుంటే ప్రజా ఉద్యమంతో పాటు రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని సమావేశంలో వారు హెచ్చరించారు. ఫారెస్ట్ అని అదే ఇదనే డ్రామాలు ఆడుతున్నారు. బలిస్తే ప్రోగ్రామ్ సమయం ఉంది. కట్రగా మన ఆల్రెడీ ఓఎన్జీసీకి అమ్మేశారు. ఇలా దొంగచాటుకు 1,000 కోట్లు అమ్మేసుకోండి. వీళ్ళు రాజకీయ నాయకులు అందరూ ద్వారా కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు చేసిన ప్రాంతంలో రెవెన్యూ వాళ్ళు బాగా ఓటర్లు ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళకి కూడా చాలా ఓటర్లు ఉన్నాయి. వీళ్ళు అయినా కాకపోయినా 2008 మళ్ళీ పట్టాలు ఇచ్చారు. పూర్వీకులకి ఇచ్చిన పట్టా భూముల్ని ఇలా డ్రామాలు ఆడి వాళ్ళతో వీళ్ళతో ఏయో వ్యవహారం చేస్తున్నారు. చేసి మొత్తం బ్లాక్ మనీ డాక్యుమెంటరేషన్ చేసుకోండి. ఈ జిల్లాలో మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అందరికీ నమస్కారం. నేను మీ బంగారుబాబుని, బీఎస్పీఎస్ అధ్యక్షుని. ఐపోలవరం మండలం గుత్తెనదివి గోగుల్లంక శివారులో ఓం శక్తి బంగారమ్మ లంక, ఈ లంక భూములు 2008 పూర్వం తాత ముత్తాతల నాటి భూములు అన్నింటికి కూడా ఓని అగ్నికుల క్షేత్ర మత్స్యకారుల భూములు. ఈ భూములు పరివార ప్రాంతంలో లంక ఫ్లాండ్లు అన్నింటిని కూడా ఈ మత్స్యకారులకు భూములు ఉండకూడదని జీవనోపాధారం దెబ్బతిద్దామని చెప్పేసి మడా ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చాలా డ్రామాలు ఆడుతూ ప్రజలను మబ్బు పెడుతూ బలిస్తిప్ప గ్రామానికి కానీ, బైరపాల గ్రామానికి కానీ, మాసందిప్ప గ్రామానికి కానీ, అదేవిధంగా సాబంద్రక గ్రామానికి కానీ ఏ గ్రామాలకి భూములు అలాట్ చేసి లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినవి కూడా లేవు. అదే పండి పళ్ళం పోరల్లో కూడా అదే పని జరిగింది. ఈ ఆక్రమణ భూములు ఊరమ్మడ భూముల కింద ఉండి ఈ భూముల్ని ఓఎన్జీసీ అనే ఒక పరిధిలోకి తీసుకొచ్చి రిలయన్స్ ఓఎన్జీసీ గుజరాత్ పెట్రోలింగ్ ఓఎన్జీసీలో కలిసి డ్రామా కుమ్మక్కలు అయిపోయారు. 1,000 కోట్లు ఈ ప్రభుత్వాలు డ్రామాలు ఆడేసి దుబ్బేసి ఇప్పుడు ఇచ్చిన డి నమూనా పట్టాలు ఎవరైతే ఉన్నాయో మా పూర్వీకుల భూముల్ని దుబ్బేద్దామని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ చేయడానికి ఈ భూములు పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి ఉన్న భూములకి 2008 దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 ఎకరాలు డి నమూనా పట్టాలు ఇస్తే ఆ పట్టాల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తుంటే 2008 ఈ ఫామ్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మా పట్టాలు జరిగింది. ఈ పట్టాన్ని ఇవ్వడానికి అనేక చాలా వరకు ఈ రాజకీయ కుట్రలతో నడిచింది. అప్పుడు కూడా దీంట్లో ఈ పట్టా ఇచ్చిన తర్వాత, డి నమూనా పట్టా ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఈ ఫామ్ పెట్టుకున్న తర్వాత పట్టా అంటూ ఇవ్వడం జరిగింది.
ఈ పట్టాలో ప్రతి ఒక్కరికి అయిపోయిన తర్వాత ఎవరికైనా సరే నోటిఫికేషన్ చేసుకుంటే వ్యవసాయాలు చేసుకున్నా ఏం చేసుకున్నా మాకు అందరికి ఎటువంటి లబ్ధి చేకూర్చక పంటలు వ్యవసాయాలు పోయినా ఆన్లైన్ చేయక ఇబ్బందులు పడుతూ వచ్చాను. ఒక పట్టా అనేది 21 సంవత్సరాలు అయితేనే డీనమూనా పట్టా అనేది ఆన్లైన్ చేస్తారు, పట్టాదారు పాస్పోర్ట్ ఇస్తారు, గవర్నమెంట్ డిక్లరేషన్ చేస్తారు, అప్పుడు మళ్ళీ మాకు డిక్లరేషన్ ఫామ్ అంటూ ఇస్తారు. వ్యవసాయాలు చేసి వ్యవసాయాలు సగర్మలు చేసుకుండి అక్కడ 2000 ఎకరం సాగు చేసి మేము అనేక విధాలుగా చేస్తుంటే పంట నష్టం వాటిల్లడానికి ఆ చీడి మడులు వేసుకున్న మడులు కూడా తీయించేసి రాజకీయ కుట్రలతో 2012లో ఓఎన్జీసీ కార్యకలాపాలు 6 నెలలు జరుపుకుండి అనే విధంగా మీరు భూ కబ్జాలకి ఈ భూములన్నీ దొబ్బేద్దామని చెప్పేసి అక్కడ ఓం శక్తి బంగారమ్మ తల్లి అమ్మవారు ఉంటే అమ్మవారిని 2012లో ఒకసారి బదులు కొట్టారు, అదేవిధంగా 2013లో ఒకసారి బదులు కొట్టారు, 2024లో అప్పుడు కూడా బదులు కొట్టారు. అనేక విధాలుగా మీరు బదులు కొట్టుకుంటూ బదులు కొట్టుకుంటూ అమ్మవారు అనేది లేకుండా భూస్తంపన చేసి మా కులదేవత అయినా గ్రామదేవత అయినా ఆ అమ్మవారినే దేవుడిపై మాపై ఏమి చేయలేక ఈ ఉద్యమాన్ని ఆపలేక ఈ రాజకీయ కుట్రలతో ఇండస్ట్రీలతో మీరు చాలా డ్రామాలు ఆడి ఈ భూములను కబ్జా చేద్దామని చూస్తున్నారు. కానీ తస్మాత్ జాగ్రత్త, మీరు ఈ చేసిన ఈ యాసాలన్నీ కూడా మీకు గాడి మొగ రిలయన్స్ ఏరియాలో ఉన్న ఓఎన్జీసీ కానీ గోదావరి పెట్రోలియం ఈ అన్నింటికి కూడా జిఎఫ్సిసిలు ఈ ఓఎన్జీసీ బలిస్తెప్ప బ్రహ్మ సమేజంలో ఉన్న 500 ఎకరాన్ని కానీ ఈ భూ పోరాటంలో ఈ భూ కబ్జాలన్నీ బయట తీసేస్తే తొందరలో బయటపెట్టి పరిస్థితి వస్తుంది. ఓఎన్జీసీలు ఎంత డబ్బులు తినేశారు, ఆర్ఎండ్ఆర్ ప్యాకింగ్ ఎంత ఇచ్చారు, సిఆర్సిసి ఫండ్ ఎంత ఇచ్చారు, మత్స్యగారి గ్రామాల్లో ఎన్ని వాటర్ ట్యాంకులు కట్టించారు, ఎన్ని కాలువలు కట్టించారు, ఎన్ని 1000 కోట్లు తెప్పేశారు అనేది కూడా నా దగ్గర పెద్దది పిండి పిండి ఉన్నాను. ఎంఆర్ఓ గారిని అడిగితే మేము ఇండస్ట్రీలకి పర్మిషన్ ఇవ్వలేదు, ల్యాండ్ ఎక్విప్మెంట్ చేయలేదు అన్నారు. అటు ఏ మండలం చూసినా అటు తాళ్ళం అవ్వచ్చు, ఇటు ఐపోల్ అవ్వచ్చు, అటు కాటరకోణం అవ్వచ్చు. ఇలాగ ఎంతమంది దగ్గర ఎన్ని వృత్తులు ఎన్ని డిపార్ట్మెంట్ల దగ్గర మీరు మోసాలు చేసి పనులు చేశారో, ఎన్ని కంపెనీలు కట్టారో, మీరు అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు సంబంధం లేదంటున్నారు, జిల్లా కలెక్టర్ గారు సంబంధం లేదంటున్నారు, అదే ఆర్టీఓ గారు సంబంధం లేదంటున్నారు, అదే ఇండస్ట్రీలు డిపార్ట్మెంట్ వారు సంబంధం లేదంటున్నారు, ప్రతి ఒక్కరూ సంబంధం లేదని ఆర్టీ యాక్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టం ప్రకారము నా దగ్గర ప్రతిదీ ఉంది. నాపై నువ్వు ఏ కేసులు పెట్టినా ఏం చేసినా మీ రాజకీయ నాయకుల దగ్గర ఆడేది ఏమలేదు. అధికారం ఉందని ఆటలు ఆడితే బొమ్మ చూపించే పరిస్థితి వస్తుంది. ఇది హైకోర్టులో ఉంది, మానవ హక్కుల కమిషన్లో ఉంది, నేషనల్ హెచ్ఆర్సీల్లో ఉన్నా, స్టేట్ హెచ్ఆర్సీలో ఉన్నా, లోకాయుక్తలో ఉన్నది. దీని మీద కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జేసీ గారు దీంట్ల మీద సుమారు 3.5 ఏళ్ళు పోరాడిన రోజులు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీరు ఏదో డ్రామాలు ఆడేసి ఫారెస్ట్ పెట్టి ఫారెస్ట్ ఏమని పెడతారో, ఫారెస్ట్లో మత్స్యకారుల్ని సీసోర్స్లో ఉన్న మత్స్యకారులందరినీ కూడా ఎస్టీ జాబితాల్లో కలపాలి. ఏమైనా కలిపారా మీరు, ఎక్కడ కలిపారు చెప్పండి. మీరు నేను చెప్తా ఎస్టీ జాబితాలు సీ ట్రైబల్ చేయాలి. ఏం చేశారా మీరు, గుర్తించారా, డిక్లరేషన్ చేశారా, ఏ మత్స్యకారుని చూశారు మీరు, మత్స్యకారులు జీవితాలు ఆడుకు మత్స్యకారులు జీవితంలో పొల్యూట్ చేసి మత్స్యకారులు సంపేద్దామని చూస్తున్నారు. మీరు ఒక కుల నాయకులా, మీరు జాతి నాయకులా, ఏ నాయకులు ఏం చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ చేసేదంతా కూడా రాజకీయ మాత్రం కుట్రలే, ఇంకో కుట్ర ఏమీ లేదు. నువ్వు నన్ను చంపుదావా, నన్ను చంపే దమ్ముంటే నువ్వు డైరెక్టర్ నా ఇంటికి రా. నువ్వు దొంగాటలు ఆడేసి దేవుళ్ళు గుళ్ళు బద్ద కొట్టేసి ప్రజలు నాశనం చేసి మత్స్యకారులు అమాయకులు చేసి ఏదో ప్యాకింగ్లు వేసేసి యాసాలు వేస్తాను ఉన్నాను. ఇటువంటి యాసాలన్నీ నాకు తెలుసు. మీరు మమ్ముడి వరకు కోర్టు కానీ నన్ను చంపుదామని చూస్తే పారిపోయారు. అదే విధాలుగా నా కారు బ్రేకులు ఫెయిల్ చేయించు, అదే విధంగా నా కారు టైర్లు దించేశారు మీరు, అదేవిధంగా నా కారు మీద పెట్రోల్ పోసారు, నేను కంప్లైంట్ ఇవ్వలేదా, నా మీద అటాక్లు చేయించారు, నేను సంపేద్దామని చూశారు. ఏం చేయగలరు, భగవంతుడని వాడు ఉన్నాడు అన్నింటికి కూడా, నీతి జాతి అయిన అధికారులు ఉన్నారు, నన్ను కాయడం నేను పట్టుకెళ్ళిన ప్రతి అధికారులు కూడా ప్రముఖంగా ఉన్నారు. దేవస్థానం లాంటి దేవుళ్ళు లాంటి జడ్జి గారు ఉన్నారు, అదేవిధంగా దేవస్థానం లాంటి గర్భగుళ్ళు లాంటి దేవాలయం లాంటి కోర్టు వారి దగ్గర నుంచి మేము వెళ్తాం. కోర్టు పరిధిలో ఉండగా మీరు గుళ్ళు గోపురాలు బద్దలు కొట్టేసి భూముల్లో ఉన్న ప్రజలందరినీ నాశనం చేసేసి మత్స్యకారులను అడుక్కు తిని వాళ్ళు చేసేద్దామని చూసేసి ఇండస్ట్రీలు తీసుకొచ్చి వాళ్ళకి జాబులు ఇవ్వడం మానేసి పిల్లలందరినీ నాశనం చేసేద్దామని చూసి వాళ్ళ జీవనోపాధిని నాశనం చేసేసి వాళ్ళ కార్పొరేషన్లు బయట వాళ్ళకి తాకట్టు పెడుతుంటూ మీరు డ్రామాలు ఆడుతారా? మీది రాజకీయ పార్టీయా? మమ్మడివరం కాన్స్టిట్యుయెన్సీలో నేనేంటో నా సత్త
అంతా ఏంటో, మేమెవరో, మా మా లీడర్షిప్ ఏంటో అన్నది మేము చూపిస్తాం. అది తొందరలో మాకేదైతే ఇచ్చారో ఈ పట్టాలను ఆన్లైన్ చేయకపోతే కోర్టు వారి ఆర్డర్ ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా కోర్టు వారి ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉన్నాం. కోర్టు వారిని మేము శరణం అంటూ ఉన్నాం. మాకు భూముల్లో కానీ, పట్టాల్లో కానీ, పాస్ పుస్తకాల్లో కానీ ఎటు కూడా కోర్టు వారు ఏదైతే చెప్తారో దానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి నేను చేస్తాను, మీకు దొంగ రాజకీయాలు, దొంగ వ్యవహారాలు చేయు. నీకు సంపించి ఒప్పుకుంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నీ మనుషులను వేసుకుంటే నా ఇంటికి రా, నేను ఒక్కడే సింగిల్గా ఉంటాను. నేను నీకు కూడా నాకు నైట్ 10 అయినాక ఎవరు ఉండరు నా దగ్గర. సింగిల్ ఇండస్ట్రీలు తీసుకొచ్చి వాళ్ళకి జాబ్లు ఇవ్వడం మానేసి పిల్లలందరినీ నాశనం చేసేదాన్ని చూసి, వాళ్ళ జీవనోపాధిని నాశనం చేసేసి ఆ కార్పొరేషన్ బయట వాళ్ళకి తాకట్టు పెడుతుంటూ మీరే డ్రామాలు ఆడతారా? మీది రాజకీయ పార్టీయా? ముమ్మిడివరం కాన్స్టిట్యుయెన్సీలో నేనేంటో, నా సత్తా ఏంటో, నేమెవరో, మా మా లీడర్షిప్ ఏంటో అన్నది మేము చూపిస్తాం. అది తొందరలో మాకేదైతే ఇచ్చారో ఈ పట్టాలను ఆన్లైన్ చేయకపోతే కోర్టు వారి ఆర్డర్ ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా కోర్టు వారి ఆదేశాల మేరకు మేము కట్టుబడి ఉన్నాం. కోర్టు వారిని మేము శరణం అంటూ ఉన్నాం. మాకు భూముల్లో కానీ, పట్టాల్లో కానీ, పాస్ పుస్తకాల్లో కానీ ఎటు కూడా కోర్టు వారు ఏదైతే చెప్తారో దానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి నేను చేస్తాను, మీకు దొంగ రాజకీయాలు, దొంగ వ్యవహారాలు చేయు. నీకు సంపించి ఒప్పుకుంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నీ మనుషులను వేసుకుంటే నా ఇంటికి రా, నేను ఒక్కడే సింగిల్గా ఉంటాను. నేను నీకు కూడా నాకు నైట్ 10 అయినాక ఎవరు ఉండరు నా దగ్గర. సింగిల్ వాడు చంపేస్తే చంపించేపో, ప్రజలకు మేలు చేయడం చూడండి, మీరు బతికించేలా చూడండి. ముమ్మిడివరం కాన్స్టిట్యూషన్ మీ అధికారాలు, మీ ఆభారాలు చెప్తే ఇక్కడ సరిపో. కానీ రానున్న రోజుల్లో మేము బుద్ధి చెప్తాం. ఇది ఒక ముమ్మిడివరం కాన్స్టిట్యూన్స్ అనుకున్నారు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కదా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దిక్కుల్లో కూడా నాకు ఏ పార్టీ అయితే అన్యాయం చేస్తుందో అదే పార్టీని రానున్న రోజుల్లో బుద్ధి చెప్తానని చెప్పేసి నేను కూడా తిరిగి ఇంటింటికి తిరిగి మరీ మీ మీద వ్యవస్థ నిలబెడతానని చెప్పేసి ఈ సభామూర్తిని చెప్తూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.